Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీలో బిగ్ ఫైట్ కు ముహూర్తం రెడీ. పార్లమెంట్లో బిగ్ ఫైట్ కు ముహూర్తం నిర్ణయమైంది. ఈ నెల 8, 9, 10 తేదీలలో 3 రోజుల పాటు పార్లమెంట్లో మణిపూర్ ఘటనలపై చర్చకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తేదీలను ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైన దగ్గర నుండి మణిపూర్లో అల్లర్లపై ఉభయ సభల్లో చర్చ జరగాల్సిందే అని ఇండియా కూటమి ప్రతిపక్షాలు పదే పదే సభల్లో నానా రచ్చ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు ఎంత గోల చేస్తూ ఉంటే అధికార పక్షం అంతగా భీష్మించుకుని కూర్చుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మణిపూర్పై పార్లమెంట్లో చర్చలు జరిగేందుకు లేదని, తాము అనుమతించిన పద్ధతిలో మాత్రమే చర్చలు జరగాలని ఎన్డీఏ గట్టిగా చెబుతోంది. ఇక్కడే పాలక ప్రతిపక్షాల మధ్య వివాదం పెరిగిపోయి ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి. పైగా మొన్ననే ఇండియా కూటమి తరఫున 20 ఎంపీలు 2 రోజుల పాటు మణిపూర్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడి ఒక రిపోర్టును రెడీ చేసింది. దాని ఆధారంగా పార్లమెంట్లో మాట్లాడేందుకు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు గట్టిగా పట్టుబట్టారు. ఎన్డీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చకు అనుమతించదని తెలిసే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ ఇన్ని రోజులకు తేదీలను ప్రకటించారు. 8, 9, 10 తేదీలలో పార్లమెంట్లో మంటలు మండడం ఖాయమనే అర్థమవుతోంది. ఎందుకంటే మణిపూర్లో అల్లర్లకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యమే ఎక్కువగా కనబడుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వాస్తవాలు ప్రపంచానికి తెలియకుండా ఉండడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం మణిపూర్పై చర్చలను సభల్లో అనుమతించడం లేదు. మొత్తానికి ఇప్పుడు 3 రోజులు కేటాయించారు కాబట్టి ముందుగా ప్రతిపక్షాల నేతలంతా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మోడీని ఎండగట్టేయడం ఖాయం. దానిని అధికార కూటమి పార్టీలు తిప్పికొట్టడమూ ఖాయమే. ఈ పద్ధతిలో 3 రోజులు సభ అట్టుడికిపోతుంది. అందరూ మాట్లాడేసిన తర్వాత చివరికి మోడీ సమాధానమిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. మీటింగ్లో ఏదో అయిపోతుందని కాదు, కానీ మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే ప్రతిపక్షాల ప్రయత్నం. అందుకనే పార్లమెంట్లో బిగ్ ఫైట్కు ముహూర్తం రెడీ అయినట్లుందని అనుకుంటున్నది.